वेलकम टू दुर्गा लक्ष्मी किचन। ये रोज नेनु चेयबोये रेसिपी सैंडविच ढोकला। सैंडविच ढोकला तैयार चेसे विधान। मुंदुगा ओक कप्पु नोकु तीसुकोवाली। ओक कप्पु पेरुगु इंदुलो वेसुकोवाली। ओक कप्पु वाटर वेसुकोवाली इंदुलो। దీన్ని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి। కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి। కొద్దిగా షుగర్ వేసుకోవాలి। కారం కొద్దిగా వేసుకోవాలి। సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి। పంచదార కొద్దిగా వేసుకోవాలి। వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి। ఇలా మిక్సీ చేసుకోవాలి పచ్చ పచ్చగా। ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లో తీసుకుందాం। వేరే బౌల్ లో కొద్దిగా తీసుకొని సైడ్ ఉంచుకోవాలి। ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి బాగా। మొత్తం కలర్ వేరే అవుతుంది। ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి। ఇది దీన్ని ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి। బేకింగ్ సోడా కొద్దిగా వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీనికి ఇలా ఆయిల్ రాసుకోవాలి। దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి కలిపి ఉంచిన దాన్ని। ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు వేసి వేడి చేసుకోవాలి। ఇలా రింగ్ పెట్టుకొని దీనిలో ఇది పెట్టుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకోవాలి 5 నిమిషాలు। ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి। ఇది కూడా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు 5 నిమిషాలు అయింది। ఇది చూడండి, ఇది కొద్దిగా ఉడికింది। ఇప్పుడు దీనిపై ఇది మొత్తం వేసుకొని అప్లై చేసుకోవాలి। ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి। మొత్తం ఇలా పరుచుకోవాలి। మళ్ళీ మూత పెట్టి ఉంచాలి। కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి। ఉడికి చూద్దాం, ఇది కూడా ఉడికింది। ఇప్పుడు దీని మీద ఇంకొక లేయర్ వైట్ వేసుకోవాలి। ఇలా వేసుకొని ఇది కూడా మొత్తం స్ప్రెడ్ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలి। ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం। ముందుగా ఒక టవా పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి।
కొద్దిగా సరిసాలు వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. ఇందులో కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకోవాలి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇది రెడీ అయింది. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద పోపు వేసుకుందాం. కొద్దిగా చల్లారాక దీన్ని ప్లేట్లో తీసుకుందాం. ఇలా చేసి ఇలా చేసుకున్నాక ప్లేట్లో తీసుకుందాం. దీన్ని ఇలా పెట్టి ఇలా చేయాలి. ఇలా రెండో వైపు తిప్పుకొని ఇప్పుడు కట్ చేసుకుందాం దీన్ని ఇలా పీసులుగా. దీనిపై మొత్తం పోపు వేసుకోవాలి. మొత్తం ఇలా పోపు అంతా దీని మీద వేసుకోవాలి. కొద్దిగా కొరియాండర్ వేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇది మొత్తం రెడీ అయింది. దీన్ని ముక్కలుగా సర్వ్ చేసుకుందాం. దీన్ని సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంతో స్పాంజీగా ఉంది. సాండ్విచ్ డోక్లా రెడీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.